थैंक यू धन्यवाद मुंदुगा श्री वाईएस जगनमोहन रेड्डी गारिकी आंध्र प्रदेश मुख्यमंत्री गारु वाईएसआर कांग्रेस पार्टी अधिनेता मनस्फूर्तिगा कृतज्ञतलु तेलियजेस्तुन्नानु मा उद्धान प्रांत प्रजल तरपुन पलास नियोजकवर्ग प्रजल तरपुन श्रीकाकुळम जिल्ला प्रजल तरपुन मनस्फूर्तिगा ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సీఎం ఆఫీస్ నుంచి అయితే నేటి మధ్యాహ్నానికి అందుబాటులో ఉండమని చెప్పి ఫోన్ చేశారు చాలా ఆనందకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలి అంటే నేను యాజ్ ఎ ప్రాక్టీషనర్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టి మాకు ఎంకరేజ్ చేయడం జరిగింది రాజకీయాల్లోకి రమ్మన్నారు నియోజకవర్గ సమస్యల పట్ల పోరాటాలు చేయమన్నారు అధ్యయనం చేయమన్నారు ఆకలింపు చేసుకోమని చెప్పి మాకు ప్రతి అడుగులో కూడా వెన్నుగా దన్నుగా ఉండి ముందుకు నడిపించారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన చరిష్మతోనే ఆయన మాటతోనే ఆయన ఫోటో పెట్టుకొని ఆయన చెప్పినటువంటి నవరత్నాల సంక్షేమ పథకాల పేరు చెప్పి మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ బాధ్యతలనేవి నాకు నిజంగా చాలా పెద్ద బాధ్యతలు ఈ రకంగా చూసిన పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లానే వెనుకబడినటువంటి జిల్లా అని చెప్పుకుంటాం జిల్లాలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అది మరి అలాగే ఎటువైపు చూసినా గానీ కోకొల్లలుగా ఉన్నటువంటి సమస్యలు ఒకవైపు ఉన్నటువంటి మత్స్యకారులు వలసల మీద ఆధారపడే మత్స్యకారులు పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పే విధంగా ఉన్నటువంటి ఉద్దాన ప్రాంత రైతులు కిడ్నీ జబ్బులు గాని ప్రకృతి విపత్తులు గాని ఉద్దాన ప్రాంత రైతులకు నిరంతరం వెన్నంటే ఉన్నటువంటి సమస్యలు అవి మరి అలాగే చూస్తే పలాస కాశీబుగ్గ చాలా పెద్ద గొప్పగా మాట్లాడుకునేటటువంటి ప్రాంతం జీడిపప్పు కోసం మరి ఎలాంటి జీడిపప్పు పరిశ్రమలు కూడా సంక్షోభంలో ఉండడం కార్మికులు కూడా నిరంతరం ఇబ్బందుల్లో ఉండడం మరో పక్కన చూస్తే గిరిజన ప్రాంతం మాకు చాలా దైనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్న గిరిజన ప్రాంతం అది మరి అలాగే మెట్ట ప్రాంతం కావాల్సినంత మెట్ట ప్రాంతం ఉన్నప్పటికీ నీటి బారుదల సౌకర్యాలు లేనటువంటి ప్రాంతం అది ఏ రకంగా చూసినా అత్యధికంగా వెనుకబడినటువంటి నియోజకవర్గం అది మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ప్రధానంగా దృష్టి సారించాం మా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మా ప్రాంతం కలిగి తిరగటం మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోవటం మాకు అదొక వరం లాంటిది ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి మా ఊరే వచ్చారు పలాసే వచ్చి మా నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా రావటం అది మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని సమస్యలు కూడా ఆయన వచ్చి రాగానే ఒక సమాధానం చెప్పి అన్ని పథకాలను కూడా అక్కడే శంకుస్థాపన చేసి వెళ్ళటం మా నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అది ఈరోజు ఉద్దాన ప్రాంత ప్రజల కోసం 700 కోట్లతో ఒక మంచినీటి పథకం టెండర్ పూర్తయి మొదలు పనులు మొదలవడానికి సిద్ధంగా ఉంది కిడ్నీ బాధితుల కోసం 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది మరి అలాగే వివిధ స్టేజ్లో ఉన్నటువంటి కిడ్నీ జబ్బులు వాళ్ళ కోసం పెన్షన్స్ ఇస్తున్నాం నిజంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇస్తూ ఉన్నాం మరి అలాగే అత్యంత ముఖ్యమైనటువంటిది తిత్లీ తుఫాన్ వచ్చి నష్టపోయినటువంటి రైతులకి పరిహారం జగన్మోహన్ రెడ్డి గారు నిధులైతే విడుదల చేశారు కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల రైతులకి ఇప్పటివరకు ఇవ్వలేదు అతి త్వరలో మేబీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ టు వీక్స్ వాళ్ళందరి ఖాతాలో ఖచ్చితంగా జమ అవుతాయి మరి అలాగే ఉద్దానం పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి మొక్కల పంపిణీ పెద్ద ఎత్తున చేశాం మరి మొన్ననే ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనడం మా అందరి గుండెల్లో అది చిరస్మరణీయమైనటువంటి నిర్ణయంగా మేమందరం భావిస్తూ ఉన్నాం మరి మా పారిశ్రామిక ప్రాంతం గురించి చెప్పాలి అంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించి బకాయిలను క్లియర్ చేసి మా పారిశ్రామికవేత్తలు కొండంత ధైర్యాన్ని నింపారు గిరిజనులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నాం అందరికీ ఇళ్ళు కట్టించిస్తున్నాం
मरी अलागे मा पल्लो प्रांत रैतुल कोसम राजशेखर रेड्डी गारु मोदलुपेट्टिनटुवंटि आफ्षोर प्राजेक्ट हनुमंत अप्पय्यदोर गारु आध्वर्यंलो जरिगिंदि। मरी गत प्रभुत्वालु निर्लक्ष्यं चेसायि। जगन्मोहन रेड्डी गारु मोन्ने चाला स्पष्टंगा चेप्पारु ई नेलाखरु कल्ला मरोक नेल रोजुल्लो खच्चितंगा टेंडर प्रक्रिय पूर्ति चेसि आफ्षोर नु मल्ली पट्टालु एक्किस्तामनि चेप्पि हामी इव्वटं मा अंदरिकी चाला గర్వకారణం। నిజంగా నాకు ఈ రోజు మనసు ఒక మాటలో చెప్పాలి అంటే చాలా కొంత తేలిగ్గా ఉంది। నియోజకవర్గానికి సంబంధించి అవన్నీ నాకు లక్ష్యాలవి। మచ్చకారుల కోసం జెట్టి కట్టించాలన్నటువంటి లక్ష్యం కూడా పనులు మొదలయ్యే అవన్నీ నా రాజకీయ జీవితంలో మా ప్రాంతానికి సంబంధించినటువంటి నా ప్రాథమిక లక్ష్యాలను జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మా ప్రాంత ప్రజలకు నేను ఒక చెప్పాలి అంటే వరంగా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది। మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈ సంవత్సర కాలంలో ఈ రోజు కూడా మేము నిద్రపోలేదు। నేనే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా నిద్రపోలేదు। ఆయన లక్ష్యం కోసం ఆయన ఆశయం కోసం మేమందరం కూడా క్రమశిక్షణతో అత్యంత ముఖ్యమైనటువంటిది క్రమశిక్షణతో అవినీతికి దూరంగా లాబీయింగ్కి దూరంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారో పారదర్శకమైనటువంటి పాలన ఇవ్వాలి సంతృప్త స్థాయిలో ఇవ్వాలన్నటువంటి ఆయన లక్ష్యానికి ఆయన ఆశయానికి అనుగుణంగా నిరంతరం మా ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రూ అంటున్నాను మాది ఒక టీం జగన్మోహన్ రెడ్డి గారి టీం మా నియోజకవర్గంలో మేమందరం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం శ్రమిస్తూనే ఉంటాం। మరి ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మంత్రిగా అవకాశం ఇస్తున్నాము మీరు అందుబాటులో ఉండండి అన్నటువంటి ఆ మాట మా నియోజకవర్గంలో అయితే ఒక సంబరం। మీరు అనుకున్నారా సార్ నేను మంత్రి అవుతానని ఈ రోజు అనుకున్నారు? మేమైతే అనుకోలేదండి। వాస్తవానికి అయితే మేము ఎప్పుడు కూడా మా నియోజకవర్గ స్థాయిలోనే మేము ఎప్పుడు ఆలోచించేవాళ్ళం। ఉంటే నియోజకవర్గంలో ఉండడం లేదా వచ్చి సెక్రటేరియట్ లేదా సీఎం ఆఫీస్ లో ఈ వర్క్స్ కి సంబంధించి కంటిన్యూస్ గా అయితే మేము పని చేస్తూనే ఉండేవాళ్ళం। మాకు వేరే అవగేషన్ ఏమీ లేదు। మా ఇలాంటి పరిస్థితుల్లో మాకు మా నియోజకవర్గానికి మంత్రి అవకాశం ఇవ్వడం ఇది ఏదో డాక్టర్ అప్పలరాజుకి అవకాశం ఇచ్చారని అయితే మేము ఎవరం భావించడం లేదు। మా పలాస నియోజకవర్గానికి ఇచ్చారని మేము భావిస్తున్నాం। మా ఉద్దాన ప్రాంతానికి ఇచ్చారని మేము భావిస్తున్నాం। మా శ్రీకాకుళం జిల్లాకి మరింత అవకాశాలు ఇచ్చారని మేము భావిస్తున్నాం। ఫోన్ రాగానే ఏమనిపించింది సార్? మీరు అందుబాటులో ఉండమని చెప్పారు, ఆ ఫీలింగ్ మీకు ఏమనిపించింది? అంటే వాస్తవానికి గత వారం 10 రోజులుగా దీనిపైన చాలా చర్చ జరుగుతుంది। కొన్ని ప్రధానమైనటువంటి పత్రికలు కూడా నాకు అవకాశం ఉండొచ్చు అన్నటువంటి కొన్ని కథనాల్ని ప్రచురించడం వల్ల నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి ఆశ, ఓ మన నియోజకవర్గానికి క్యాబినెట్ వస్తే బాగున్నేమో కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు పలాస నియోజకవర్గానికి అయితే క్యాబినెట్ అవకాశం రాలేదు। మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇంచుమించుగా అన్ని నియోజకవర్గాలు కూడా ఏదో ఒక సందర్భంలో క్యాబినెట్ అవకాశం వచ్చింది। మా ఒక్క నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత ఎప్పుడు కూడా అవకాశం రాలేదు। మరి అలాంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఖజనాలు వచ్చినప్పుడు మా నియోజకవర్గ ప్రజల్లో అయితే ఒక రకమైనటువంటి ఆశ ఉండేది। జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నేను రాజకీయాల్లో జూనియర్, నేను ఫ్రెషర్, మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అందరికీ ఓ రకమైనటువంటి మళ్ళీ సందేహం ఉండింది, ఇది సాధ్యపడుతుందా? మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అందులోనూ రాజకీయాలకి కొత్త, ఇప్పటికే జిల్లాకి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖ ఇచ్చారంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి స్పీకర్ శ్రీకాకుళం జిల్లాకే ఇచ్చారు కాబట్టి మనకి అవకాశం ఉంటుందా లేదా అన్నటువంటి ఓ రకమైనటువంటి సందేహం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకొని రావాలి అన్నటువంటి ఉద్దేశంతో మాకు ఇచ్చారని మేమైతే మేమందరం భావిస్తూ ఉన్నాం। మా నియోజకవర్గ ప్రజల సంబరాలకైతే అంతే లేదు, వెనుకబడినటువంటి మన ప్రాంతానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించే అవకాశం ఇచ్చారు। ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని, మన జిల్లాని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మేమైతే
భావిస్తా ఉన్నాం. ఈ ఖాళీ అయిన రెండు మంత్రి పదవులు బీసీకి సంబంధించి, బీసీ వర్గాలకు సంబంధించి, మళ్ళీ అదే వర్గాలతో నింపడాన్ని, వాళ్ళిద్దరిని రాజ్యసభకు పంపడాన్ని ఎట్లా చూడుతారు? ముఖ్యంగా మనం ఈరోజు దీని గురించి మాట్లాడితే ఇది ఒక అతిశయోక్తి అనిపించవచ్చు. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడుకోవాలి. గతంలో అనేక పార్టీలు వచ్చే సామాజిక న్యాయం చేస్తామన్నటువంటి, సామాజిక న్యాయం అనే నినాదంతో కూడా కొన్ని పార్టీలు వచ్చి కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద వన్ హూ లివ్స్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ బ్యాక్ బోన్ క్లాసెస్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ క్లాసెస్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ క్లాసెస్లో ఉన్నటువంటి బీసీస్ ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎన్నికల ముందే చెప్పారు ఆయన, బీసీ డిక్లరేషన్ ఏలూరులో చాలా స్పష్టమైనటువంటి విధానం, మనం ఏం చేయబోతున్నాం బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం. నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ కానీ, పదవుల పంపిణీలో సామాజిక న్యాయం కానీ, అలాగే ఫండ్ ఎలకేషన్, బడ్జెట్ ఎలకేషన్లో కానీ ఆయనకున్నటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాలను ముందుగానే తెలియచేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఓ రకమైనటువంటి అనుమానాలు ఉండేవి. వివిధ పార్టీలు వాళ్ళకి చాలా సింపుల్గా బీసీ ఎస్సీ ఎస్టీలకి 50% పదవులు ఇచ్చేయాలన్నటువంటి ఒక చట్టాన్ని చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాగే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడం, కేబినెట్లో ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖలు చాలా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, మరి అలాగే 1 ఇయర్లో చూస్తే బడ్జెట్ ఎలకేషన్కి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ 22,000 కోట్లు బీసీల కోసం ఖర్చు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పింది 15,000 కోట్లు మేము సంవత్సరాన్ని ఖర్చు చేస్తామని చెప్పారు. బట్ ఈ ఇయర్ మనం లెక్కలేసుకుంటే వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద, వెల్ఫేర్ స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ, డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ కింద ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్టేజ్ లేదు, లీకేజ్ లేకుండా నేరుగా బెనిఫిషియరీ ఖాతాలో జమ అయ్యేటటువంటి ఒక గొప్ప విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి సుమారుగా 22,000 కోట్లకు పైగా బడ్జెట్ కూడా ఖర్చు చేస్తూ, మరి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒక 2 కేబినెట్ వేకెన్సీస్, బీసీలవే వేకెన్సీస్ వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ బీసీస్కే ఇస్తాను అని చెప్పి ఆయన స్టాండ్ అవటం, నిజంగా ఇది ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగ చేయలేరు. మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎనీ కేబినెట్ చూసుకోవచ్చు, ప్రతి కేబినెట్లో కూడా ప్రభావితమయ్యారు అన్నటువంటి ఒక మాట మనం చూసేవాళ్ళం, ఏదో ఒక రకంగా ప్రభావితమయ్యారు కేబినెట్ కూర్పులు అన్నటువంటిది. ఈరోజు చూస్తే అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి, ఇట్ మే బి బ్యాక్వర్డ్ క్యాస్ట్స్, ఇట్ మే బి షెడ్యూల్ క్యాస్ట్స్, ఇట్ మే బి ట్రైబ్స్ ఆర్ ఇట్ మే బి అదర్ క్యాటగిరీస్, అందరికీ సమానంగా ప్రాతినిధ్యం ఇస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి కూర్పు చేయటం, ఈరోజు వేకెన్సీస్ కూడా సేమ్ కన్సర్న్డ్ సామాజిక వర్గాలతోనే కూర్పు చేయటం అన్నటువంటిది, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఇది ప్రజలందరూ కూడా దీన్ని నమ్ముతున్నారు.